హలో, వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. యాంకర్ వర్షిణి ఈమె బుల్లి తెరపై సందడి చేసింది, అభిమానులను సంపాదించుకుంది. అయితే సడన్ గా ఎవ్వరు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అసలు కారణం ఏంటో తెలుసుకుందాం. బుల్లి తెర మీద మంచి క్రేజ్ సంపాదించుకున్న అతి తక్కువ మంది యాంకర్స్లలో వర్షిణి ఒకరు. ఈటీవీలో ప్రసారమైన బిగ్గెస్ట్ డ్యాన్స్ షో డి ద్వారా ఆమె ఎంతో పాపులారిటీని దక్కించుకుంది. అలా యాంకర్గా దూసుకుపోతున్న వర్షిణి కెరీర్కి ఎందుకో స్పీడ్ బ్రేకర్ పడింది. ఈమె ఫ్యాన్స్ ఈమెని బుల్లితెర మీద బాగా మిస్ అవుతున్నారు. హాట్ అందాలతో కుర్రకారులను కవ్వించే రేంజ్లో ఉండే వర్షిణి ఎంటర్టైన్మెంట్ పంచడంలో కూడా మంచి దిట్ట. డి షోలో ఈమె యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్ మరియు హైపర్ ఆదితో చేసే కామెడీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కెరీర్ అలా జెట్ స్పీడ్లో వెళ్తున్న సమయంలో ఆమెకి సినిమాల్లో అవకాశాలు రావడంతో యాంకరింగ్ కెరీర్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. లేటెస్ట్గా ఆమె భూతద్దం భాస్కర్ నారాయణ అనే సినిమాలో ఒక చిన్న పాత్ర చేసింది. ఎప్పుడూ ఇన్స్టాగ్రామ్లో పొట్టి పొట్టి దుస్తులతో కుర్రకారులకు మత్తెక్కించే వర్షిణి ఒక్కసారిగా ఆంటీలాగా కనిపించడంతో ఆమె అభిమానులు షాకి గురయ్యారు. ఆమె ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. అసలు మనం చూసింది నిజంగా వర్షిణేనా అనే సందేహం కూడా వస్తుంది. బాగా లావుగా ఆంటీలాగా కనిపించింది వర్షిణి. ఆ గెటప్లో చూసి ఆమె అభిమానులు బాగా షాక్ అయ్యారు. హీరోయిన్ రేంజ్ ఫిజిక్ ఉండే వర్షిణి ఇలా అయిపోయిందేంటి? ఆమెకి సరిగ్గా బ్రేక్ ఇచ్చే సినిమాలు కూడా పడడం లేదు. బంగారం లాంటి యాంకరింగ్ కెరీర్ని వదిలి సినిమాల్లోకి వెళ్ళి తప్పు చేసిందా అని ఆమె అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఈ సినిమాతో పాటుగా పలు సినిమాల్లో కూడా ఆమె నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ హీరోయిన్ పాత్రలు కాదు, చిన్న చిన్న పాత్రలే అని తెలుస్తోంది. కనీసం యాంకర్ అనసూయలాగా విలన్ రోల్స్ చేసిన సంతోషమే అని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. మరి వర్షిణి సినీ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.